ఏం తప్పు చేశాడు ఎన్టీ రామారావు? పార్టీ పెరతం చేసినటువంటి తప్ప, ఈ చంద్రబాబు నాయుడు పిల్లనివ్వటం తప్ప, ఈ బాలకృష్ణను కనటం తప్ప, ఏంటి ఆయన చేసిన తప్పు? 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం తప్ప, వీళ్ళందరికీ ఆస్తులు పంచిపెడటం తప్ప, వీళ్ళందరికీ రాజకీయ జీవితాన్ని ఇవ్వడం తప్ప, ఎన్టీ రామారావు ఏం తప్పు చేశాడు? లేకపోతే ఇటువంటి 420 నా కొడుకులకి, ఎమ్మెల్యేలకి, ఆయనకి వయసు రావడంలో వెన్ను పోటు పొడిచి ఆయన మీద చెప్పులు వేసినటువంటి వెధవులకి ఇటువంటి 420 నా కొడుకులకు సీట్లు ఇవ్వడం తప్ప, వీళ్ళని ఎమ్మెల్యేలు చేయడం తప్ప, వీళ్ళకి రాజకీయ భిక్ష పెడటం తప్ప, ఏం తప్పు చేశాడు ఆయన? లక్ష్మీవార్తన పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ రోజు లక్ష్మీవార్తను పెళ్లి చేసుకున్నప్పుడు తిరుపతిలో మీరందరూ దగ్గర నక్షత్రం లేసినటువంటి దరిద్రులు కదా మీరు. ఆవిడ అమ్మ అమ్మ అంటే ఎన్నికల ప్రచారంలో తిప్పుకోలేదా? తింటాకి తిండి పెట్టేవాడు ఎవడు రామారావుకి? రామారావు పెళ్లి అయినాక ప్రతి పిల్లలకు ఒక ఇల్లు కొని పైటి పంపించాడు ఆయన. ఆయన చూస్తానికి పారాలసిస్, గుండె జబ్బు, రకరకాల బాధలతో బాధపడ్డాడు. ఒక తోడు కావాలి నాకు వంట చేయటాకో, బాత్రూమ్కి వెళ్తాకో, స్నానం చేయటాకో, తింటాకో అని చెప్పి ఒక తోడు కోసం లక్ష్మీభారతం చేసుకుంటే ఏమిచ్చాడు లక్ష్మీభారతికి? ఎమ్మెల్యే పదవి ఇచ్చాడా? చంద్రబాబు నాయుడికి మంత్రి పదవి ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి మంత్రి పదవి ఇచ్చాడు, పిల్లలకు ఆస్తులు ఇచ్చాడు. ఏమిచ్చాడు లక్ష్మీనారాయణ పార్వతికి? ఏమైనా ఆస్తి ఇచ్చాడు? ఒక ఇల్లు ఇచ్చాడా? లేదా ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు? ఏమిచ్చాడు? ఏం తప్పు చేశాడు ఆయన? భారీగా పక్కన పెట్టుకోవడం తప్పు చేశాడు. బాత్రూమ్ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఆయన. స్నానం చేసేటప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు ఆయన చేయించుకోవాలా? పదవి కోసం విశ్వాసం లేనటువంటి కుక్కలాగా ఆయన దగ్గర చేరి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన్ని కుక్క కన్నా కిరాతకంగా కరిచి గాయపరిచి ఆయన మనసు గాయపరిచి చంపాడు. మేం చెప్పలా, ఎన్టీ రామారావు ఆవేదంతో చెప్పాడు, వీడు 420 ఔరంగజేబు, కిన్నంటి వాసాలు లెక్క పెడతాడు, నా కాళ్ళ దగ్గర కూర్చుని జై జై అని చెప్పి నా వెనకాల ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ అని వైజాగ్లో తిరిగి ఇక్కడికి వచ్చి వైస్రాయ్ క్యాంప్ పెట్టి నా గొంతు కోసాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి రామారావు చెప్పాడు. నేను చెప్పి నీ కాదు, ఈ బాలయ్య ఏం చెబుతాడని షోలో కూర్చోబెట్టి ఎన్టీ రామారావు తప్పు చేశాడంట. చంద్రబాబు నాయుడు తప్పక ఈ మహానటుడు నటిస్తున్నాడు తప్పక ఎన్టీ రామారావు దించేశాడంట. ఎన్టీ రామారావు చేసిన తప్పు ఒకటే, ఆయన ఇటువంటి వ్యక్తులకు ఆస్తుల్ని ఇవ్వటం, ఇటువంటి వ్యక్తుల్ని కనటం, ఇటువంటి 420 గడికి పిల్లని ఇవ్వటం ఆయన చేసిన జీవితంలో చేసిన తప్పు ఏమంటే, ఈ తప్పించి ఆయన ఇంకేమీ తప్పు చేయలే. ఎన్టీ రామారావు 100% నిప్పులు అంటాడు. వీళ్ళు ఎన్టీ రామారావుకి వెన్ను పోటినటువంటి దొంగలో ఈరోజు చెప్తున్నారు. ఇంకో ఇందాక ఎవడో విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నాడు, నేను విశ్వాసం లేని కుక్కనంట. నేను విశ్వాసంతో ఉన్నటువంటి కుక్కనరా కుక్క? నీ నాయకుడు చంద్రబాబు గారు విశ్వాసం లేనటువంటి గజ్జి కుక్కలు అంటాడు. ఎన్టీ రామారావుతో తిరిగి సీటు తీసుకుని వెన్నుపోటు పడిచి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగలించినటువంటి 420 నా కొడుకు చంద్రబాబు, నేను కాదు. ఇందిరాగాంధీ దగ్గర 2 సార్లు సీటు తీసుకుని ఎమ్మెల్యే మంత్రి చేసి కాంగ్రెస్ను భూస్థాపితం చేశాను, ఎన్టీ రామారావు పంచన చేసినటువంటి చేరినటువంటి విశ్వాసం అయినటువంటి కుక్క 420 గారు చంద్రబాబు, నేను కాదు. నేను ఎప్పుడు చంద్రబాబు రాజకీయాలు నన్ను తీసుకురాలా? నన్ను హరికృష్ణ గారు తీసుకొచ్చాడు. చచ్చే వరకు ఆయన పాడి కాలే వరకు, చితి కాలే వరకు అక్కడే నిలబడ్డా. నాకు హరికృష్ణ గారు దైవం. 99 ఎన్నికల్లో గుడివాళ్ళు హరికృష్ణ గారు పోటీ చేశాడు. నేను తెలుగుదేశం పార్టీని వదిలే 99 హరికృష్ణ గారితో పాటు తిరిగాయి గుడివాళ్ళలో. 99 ఎన్నికలు హరికృష్ణ గారితో పాటు తిరిగా. ఈ చంద్రబాబు ఏదో చెబుతున్నాడు, ఈ కుక్కల విశ్వాసం లేనటువంటి కుక్క నేను కాదు, ఈ విశ్వాసం లేనటువంటి వెన్ను పోటు పడినటువంటి కుక్కలు మాట్లాడుతున్నాయి. నిమ్మకూరులో 2000 సంవత్సరం నేను ఎమ్మెల్యేని కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, గుడివాడలో రాయ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే, వడ్డే సంవత్సరం మంత్రి, నిమ్మకూరు ఎన్టీ రామారావు ఊర్లో 2000 సంవత్సరంలో ఈ చంద్రబాబుకి వ్యతిరేకంగా, ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ని దాసరి అశోక్ కుమార్ అని చెప్పి అతను నిమ్మకూరు ఎంపీడీసీగా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా 2000లో ఓడించా. తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా 2000లో తెలుగుదేశాన్ని ఓడించా నిమ్మకూరులో. అదే సంవత్సరం ఎన్టీ రామారావు అత్తారూరు కౌరల్లో అశోక్ నిమ్మకూరులో ఇండిపెండెంట్ గెలిస్తే కౌరల్లో కృష్ణ అని చెప్పి అతను ఇండిపెండెంట్ గా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించా 2000 సంవత్సరం. ఈ విశ్వాసం నేను కుక్కలను తెలుసుకోమన్న చరిత్ర. ఆ రోజు కాంగ్రెస్ తో కలిసి దాసరి అశోక్ కుమార్ని ఎంపీపీ చేశా.
ఇండిపెండెంట్ అభ్యర్థిని నిమ్మకూరు నుంచి ఎంపీపీ చేశాను నేను కాంగ్రెస్తో కలిసి. కాంగ్రెస్కి వైస్ ఎంపీపీ ఇచ్చా చేట్ల పోతురాజు అని చెప్పి అతనికి. నాకు నలుగురు ఎంపీడీసీలు ఉండేవారు. ఇటువంటి విశ్వాసం లేని కుక్కలు, చంద్రబాబు గారు లాంటి బూటులు నాకు రాజకీయంగా బతికే కుక్కలు వాళ్ళు నేను కాదు. నేను హరికృష్ణ గారికి రుణపడి ఉంటా, ఎన్టీ రామారావుకి రుణపడి ఉంటా. నాకు సీట్ ఇప్పించి, నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో. అతనికి హక్కు ఉంది ఆ పార్టీలో. 2009 ఎన్నికల ప్రచారం చేశాడు. నాకు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉండొచ్చు, మేమిద్దరం మాట్లాడుకుపోవచ్చు, కాకపోతే విశ్వాసంగానే ఉంటాం. ఎప్పుడు ఎన్టీఆర్ని కానీ, జూనియర్ ఎన్టీఆర్ని కానీ, సీనియర్ ఎన్టీఆర్ని కానీ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేము. మాట్లాడడం, అతను తిట్టినా కూడా మాట్లాడడం, అతను చంపినా కూడా మాట్లాడడం. ఎందుకంటే మాకు ఉపయోగపడ్డాడు అలాంటి మాకు ఇష్టం. నాకు రాజకీయ భిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు, పెద్ద ఎన్టీఆర్ పెట్టారు, చెన్నై ఎన్టీఆర్ పెట్టారు. ఈడేవాడండి 420 నా కొడుకు. ఈడే అక్కడ బిచ్చగాడిలాగా జాయిన్ అయ్యి వెన్నుపోటు చే పొడిచిన దొంగ 420 గాడు. ఈ నాకు రాజకీయ భిక్ష పెట్టేది, నేను విశ్వాసం లేని కుక్కనే. చంద్రబాబు విశ్వాసం ఉంటే కాంగ్రెస్ ఎందుకు వదిలేశాడు? 2 సార్లు సీట్ ఇస్తే, ఎన్టీ రామారావుకి 3 సార్లు సీట్ ఇస్తే వెన్నుపోటు ఎందుకు పొడిచాడు? ఈడే విశ్వాసం లేని కుక్క నేనా? నేను గుట్కాగా అంటే ఆడియన్స్ తాగుపోతా నా కొడుక, చంద్రబాబు తాగుపోతా నా కొడుక, 24 గంటలు తాగుబోతున్న కొడుకే కాడు. నేను గుట్కేస్తానా? ఈ నా కొడుకులు నాకు వచ్చి డబ్బాలు పట్టుకుని నేను వస్తా అంటే ఎత్తారా? ఆడేంటి తాగుబోతున్న కొడుకు? ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే కనపడద్దు అని చెప్పి స్టీల్ డబ్బాలు పోసుకు తాగుతూ ఉంటాడా? దానికి ఒక గుడ్డ చుట్టి పనికిరాని మాటలు, పనికిరాని వాగుడు చంద్రబాబు నాయుడు గారు 420. ఎన్టీ రామారావుని సర్వనాశనం చేయటమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తిప్పుకున్నాడు, యాక్సిడెంట్ అయి ప్రాణం బాగుపడుతున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. అతను కొడుకు పప్పుగాడు, ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్, వాడికి తా అంటే తందనా అంటాడు. వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తెల్లనటువంటి పనికిరానటువంటి వెధవ వాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చెన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్ని కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ, ఈ 420 వేడైనటువంటి చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలో గెలుతుంది. కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని, లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ను కూడా అనాదన చేసి, ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకు గెంటి ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతు ధరలు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది.